బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక నేటి నుంచి హైడ్రా డైరెక్షన్ లోనే నోటీసులు జారీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అటు జిహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ఇక విపత్తుల నిర్వహణ బాధ్యతలు హైడ్రాకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. మరి నేటి నుంచి ఇక హైడ్రా డైరెక్షన్ లోనే ఇక అక్రమ కూల్చివేతలపై కూడా నోటీసులు జారీ చేస్తారు. ఇక ఇటు జిహెచ్ఎంసీ ఆ చట్టంలో కూడా మార్పులు చేస్తూ ఆ జీవో నంబర్ 191 కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక నేటి నుంచి హైడ్రా డైరెక్షన్లోనే నోటీసులు జారీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అటు జిహెచ్ఎంసీ చట్టంలో కూడా మార్పులు చేస్తూ ఇక జీవో నెంబర్ 191 కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇక ఇప్పటికే హైడ్రా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు హైడ్రాకు కొత్త పవర్స్ వచ్చిన నేపథ్యంలో కూడా ఇక ఇప్పటి నుంచి హైడ్రా డైరెక్షన్లోనే నోటీసులు జారీ చేస్తున్నట్టుగా కూడా తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్యరాజు చెప్పండి, ఇక ఇప్పటికే అటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అక్రమ కూల్చివేతలపై అయితే హైడ్రా కొడరా చూపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు హైడ్రాకి కొత్తగా పవర్స్ వచ్చిన నేపథ్యంలో ఇక ఇప్పటి నుంచి కూడా హైడ్రా డైరెక్షన్లోనే నోటీసులు జారీ చేస్తామంటూ కూడా ఆ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవోను కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? భాగ్యశ్రీ, ఏదైతే చెరువులు, కుట్టలు, శిఖం భూముల్లోనూ, ఎఫ్ఎల్ ప్రాంతాలను, బఫర్ జోన్లోను అక్రమంగా వెలుస్తున్న వారిని కూల్చేసేందుకు జూలై 20 ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అక్రమంగా కూల్చేసి హైడ్రా అని ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. అప్పటి నుంచి హైడ్రా ఒక పెను సంచలనంగా మారింది. అప్పటి నుంచి కూడా పెద్దలు చిన్నలు లేకుండా ఏవైతే శిఖం భూముల్లో కానీ బఫర్ జోన్ లో కానీ అక్రమంగా వెలిచాయో వారిని కూల్చివేస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. దీనికి మరిన్ని అధికారాలు కట్టబెడుతూ జిహెచ్ఎంసీ లో ఉన్న అధికారులు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వారిని కూల్చివేసేందుకు పట్టణ పరత పరిధిలో, అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ పార్క్ జిహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన జిహెచ్ఎంసీకి మాత్రమే పరిమిత అనుమతులు ఉండేవి. ఇప్పుడు ఇకపైన చెరువులు, శిఖం భూముల్లోను, కుంటల్లోను,
నాలాలోను ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో వెలిసిన అక్రమ నిర్మాణాలు కాకుండా సిటీలో వెలిసిన అక్రమ నిర్మాణాల పట్ల కూడా హైడ్రా చర్యలు తీసుకోవాలగా ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేసింది. ఈ రోజు నుంచి ఏదైతే జిహెచ్ఎంసీకి చెందిన అధికారులన్నీ హైడ్రాకు బదలాయిస్తూ జీవో నంబర్ 199 విడుదల చేసింది. అలాగే జిహెచ్ఎంసీ లో కూడా పలు మార్పులు చేసుకొచ్చింది. జిహెచ్ఎంసీ చట్టంలో ఏవైతే ఇప్పటిదాకా అక్కడ నిర్మాణాలు ఉన్నాయో వాటికి అనుమతులు ఇచ్చే విషయంలో ఖచ్చితంగా పారదర్శకంగా ఉండాలి, ఆ నిబంధనలు పాటించాలి, అనుమతులు ఇచ్చే విషయంలో ఖచ్చితంగా వాళ్ళని చూడాలి, ఎక్కడైనా ఎలాంటి అక్రమాలు జరిగినా సరే దాన్ని ఇంతవరకు జిహెచ్ఎంసీ తౌంటానికి సిబ్బంది మాత్రమే పరిగణించేవారు, దాన్ని కూల్చివేతల విషయంలో వారే ఫైనల్ గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేది. ఈ పైన హైడ్రా విషయంలో జోక్యం చేసుకోవడంతో దాని చట్టంలో కూడా జిహెచ్ఎంసీ చట్టంలో కూడా 374(b) చట్టాన్ని మార్పులు చేసి తీసుకొచ్చారు. ఇక పైన ఏమైనా ఉత్తర్వులు వెలువడినప్పుడు జిహెచ్ఎంసీ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి నేరుగా నోటీసులు జారీ చేసి అక్రమణాలు వేస్తుంటే వాటి కూల్చేసే అధికారాన్ని తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ శాఖ అయితే ఒక జీవో నీతి విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఈ హైదరాకి ఏవైతే అదనపు అధికారులు కట్టబెట్టారు దానిపైన జిహెచ్ఎంసీ లో పెను సంచలనంగా మారింది. పూర్తిగా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏదైతే టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఉంటుందో దానిలో చర్చని వ్యవస్థగా మారింది. ఇకపైన తమకు ఎలాంటి అధికారాలు ఉండవు, హైదరా పూర్తి స్థాయిలో అక్రమ నిర్మాణం పట్ల అభిమానాల పట్ల చర్యలు తీసుకుంటుందనే అంశం పట్ల వారు జీర్ణించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే అనుమతులు ఇచ్చిన తర్వాత ఆ కట్టడాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించే బాధ్యత, అదేవిధంగా దాన్ని ఏమైనా డివియేషన్స్ ఉంటే ఆ విషయంలో టౌన్ ప్లానింగ్ మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. ఇకపైన ఈ విషయం హైదరా కలుగు చేసుకున్నట్టు ఏదైతే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉందో వారైతే చర్చగా మారింది. ఆ విషయంలో పొద్దున్నీ ఇప్పటిదాకా చూస్తున్నట్టు అదే విషయంలో చర్చ జరుగుతుంది. హైదరాకు మరిన్ని అధికారాలను కట్టబెట్టే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఆ మేరకే కొన్ని దశల వారిగా ఆ నిర్ణయాలన్నీ కట్టబెడుతూ వస్తున్నారు. దీనికి ఒక ప్రత్యేకమైన ఆర్డినెన్స్ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో తీసుకొచ్చి జిహెచ్ఎంసీ అంటే మరోవైపు హైడ్రా హెచ్ఎండిఏ కూడా ప్రస్థానం చేసే విషయంలోనూ ఇందుకు సంబంధించి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అసెంబ్లీలో తీసుకొచ్చే అవకాశం ఉంది భాగ్యశ్రీ. అయితే సత్రాజిక ముఖ్యంగా ఇప్పటికే హైదరా అక్రమ కూల్చివేతలపై అయితే నగరంలో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో హైదరాకు ఇక మరింత బలం చేకూర్చే విధంగా కూడా ప్రత్యేక జీవోనైతే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మరి ఈ నేపథ్యంలో హైదరా ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది, తదుపరి రాబోయే ప్రణాళిక ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా మీరు అన్నట్టయితే హైదరా విషయంలో తీసుకున్న చర్యల పట్ల కొంత వ్యతిరేకత అయితే ఉంది. అక్రమంగా కూల్చివేస్తున్నారు, అన్యాయంగా కూల్చివేస్తున్నారు. తమ పరిమితులన్నీ తీసుకున్న అనుమతులన్నీ తీసుకున్న తర్వాతనే ఆ నిర్మాణాన్ని కట్టుకున్న దాన్ని బఫర్ జోన్ అను ఎఫ్టీఎల్ అను ఇంకో మరో విధంగానే కూల్చివేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే అది పూర్తి స్థాయిలో అక్రమ నిర్మాణాన్ని తెలుసుకున్నారు. అటు మరో అధికారుల పైన కూడా ఎవరైతే ఇరిగేషన్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు అనుమతులు ఇస్తున్నారు, వారి అధికారుల పైన అనుమతులు ఎవరైతే ఇచ్చారో అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటుంది. హైదరా మరోవైపు వారికి కూడా పనిష్మెంట్ జారీ చేస్తుంది. ఇప్పటికే మెమోలు జారీ చేసి ఆరుగురు ఉన్న స్థాయి అధికారులు కూడా సస్పెండ్ చేసింది. ఇదే విధంగా మిగిలిన అధికారులు కూడా చర్యలు తీసుకునే అవకాశం కల్పింది. ఇప్పుడు కూడా ఏదైతే విమర్శలు వస్తున్నాయో హైదరా పైన దాన్ని ముందు సర్దుకునేలాగా తాము కూల్చివేసే ముందు పూర్తి స్థాయిలో వివరించిన తర్వాత అక్కడ పరిస్థితులు కానీ అక్కడ బఫర్ జోన్లు కానీ ఎఫ్టీఎల్ కానీ పూర్తి స్థాయిలో అక్కడ పరిస్థితులను వివరించి మీరు ఎలా మోసపోయారని వివరించిన తర్వాత కూల్చివేసేందుకు ముందుకు వెళ్లే అవకాశం అయితే కల్పిస్తుంది. Right. Thank you, Satyaraj.